రెండో విడత కంటి వెలుగు ప్రోగ్రాంలో భాగంగా సిద్దిపేటలోని 21వ వార్డ్ కౌన్సిలర్ నసీ ఆత్తర్ ఆధ్వర్యంలో కంటి వెలుగు క్యాంప్ ని ప్రారంభించారు. వార్డు అధ్యక్షుడు కొడుకు మెడల్ చూపించకుండా కేసీఆర్ చూస్తుండు. మన రాష్ట్రమే కాదు, దేశాలే కాదు, ప్రపంచంలోనే మన తెలంగాణ జాతిపిత అయినటువంటి కేసీఆర్ గారు అద్భుతమైన ప్రోగ్రాం కంటి వెలుగు ప్రోగ్రాన్ని తీసుకొని వచ్చాడు. ఈ ప్రోగ్రాం ద్వారా వృద్ధులకు ఎంతోమందికి ఉపయోగపడే ఈ కంటి వెలుగు ప్రోగ్రాము ఎంతోమంది ఈ కరోనాతో బాధపడి కంటికి చూపు కొంచెం మందగించి ఇవి చేయడం బాగా జరిగింది. కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల కానీ కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ రావడం వల్ల కంటి ఎంతో మందికి చూపు ప్రాబ్లమ్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు మనకు ఏంటంటే ఈ చూపు మెరుగు కావడానికి కోసము మన దేశంలోనే మొట్టమొదటిసారిగా మన కేసీఆర్ గారు కంటి వెలుగు ప్రోగ్రాన్ని మన హరిశన్న ఆధ్వర్యంలో మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరిశన్న ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాన్ని నిర్వహిస్తున్నారు. ఇట్టి కార్యక్రమానికి మా వార్డులోనే అందరూ పాల్గొని కంటిలో చూపించుకుంటున్నారు. దీనికి ఎంతగానో మాకు ఒక రోజు రెండు రోజుల నుంచి మున్సిపాలిటీ అధికారులు కమిషనర్ గారు ఏఈ మహేష్ సార్ గారు వార్డ్ ఇన్ఛార్జ్ ఫారూక్ గారు ఆర్పీలు అంతా ఇక్కడ చక్కగా అరేంజ్ చేసి ప్రతి ఒక్క క్యాండిడేట్ని మంచిగా రిసీవ్ చేసుకొని మంచిగా చూపించి పంపిస్తున్నారు. ధన్యవాదాలు కేసీఆర్ గారికి, మా హరిశన్న గారికి, మా మున్సిపాలిటీ అధికారులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.